whoever wants to ask, raise their hands, so I'll give the chance to. Ajay sir. మీ పేరు ఆర్గనైజేషన్ చెప్పండి. సార్ నేను అశోక్ రెడ్డి, నమస్తే తెలంగాణ నుంచి. నేను అశోక్ రెడ్డి, నమస్తే తెలంగాణ నుంచి. సార్ మీరు ఇప్పటివరకు జర్నలిస్టులకి చాలా మంచి విషయాలు చెప్పారు. వాళ్ళ సంక్షేమం కోసం కానీ, వాళ్ళ వసతి కోసం కానీ అన్ని రకాలుగా మీరు చాలా బాగా మాట్లాడారు. కానీ ఒక్కటే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మేము ఒక నమస్తే తెలంగాణలో పట్నా ప్రతినిధి, మా కాంగ్రెస్ పార్టీ నిషేధించింది. ఓకే, మేము రావట్లేదు. కానీ ఒక జర్నలిస్ట్గా మాపై ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? నెక్స్ట్ ఒక క్వశ్చన్, ఒకవేళ వ్యతిరేక పోరాటాలు కానీ లేకుంటే ఒక నాయకుడు వెళ్ళి పార్టీకి జిల్లకు వచ్చిందని కానీ ఈ రకంగా మేము వార్తలు రాస్తున్నాం, దాన్ని మీరు నెగటివ్ కోణంలో చూస్తున్నారు కానీ పాజిటివ్ కోణంలో ఎందుకు చూడట్లేదు? మేము పలానా కరీంనగర్ జిల్లాలో ఒక నాయకుడు వెళ్ళిపోయాడు, కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతుందని ఒక వార్త రాస్తామనుకోండి, మీరు దాన్ని పాజిటివ్గా చూస్తే మీరు అక్కడ సరిదిద్దుకునే అవకాశాలు మీకు ఇండికేషన్స్ ఇస్తున్నాం, దాన్ని పాజిటివ్ కోణంలో ఎందుకు చూడట్లేరు? మీరు ముందుగా వెళ్ళి దాన్ని ఎందుకు చేయొద్దు? మమ్మల్ని ఒక శత్రువులుగా ఎందుకు చూస్తున్నారు? ఆర్గనైజేషన్ శత్రువుగా చూడండి, కానీ ఒక జర్నలిస్ట్ని ఎందుకు శత్రువుగా చూస్తున్నారు? ఇది మీరు దీనిపైన స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాను. చూడండి, మీరు ప్రెస్ క్లబ్ సభ్యులు ఉన్నారు, మాట్లాడుతున్నారు. మీరు కేటీఆర్ హరీష్ రావు గొడవ ఉంది ఎందుకు రాస్తలేరు? కేటీఆర్ హరీష్ రావు కొట్టుకొని వస్తున్నది ఎందుకు రాస్తలేరు? మీరు ఈ గవర్నమెంట్లో దోచి తింటారు ఎందుకు రాస్తలేరు? మీరు మీకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీదనే ఒక ఫాల్స్ ప్రొపగాండా చేస్తారు? మీరు మీరు మీ సోర్స్ ఆఫ్ ఫండ్స్ తెలుసా? మీకు ఆంధ్ర కాంట్రాక్టర్ నుంచి మీకు ఫండ్స్ తెలుసా? మీకు ఎందుకు రాస్తలేరు? మీరు ఎందుకు మీరు ఒక ప్యాంప్లెట్గా తయారైనరు అనే ప్రశ్న అడుగుతున్నా. మీ పేపర్ ఎస్, మీరు ఒక పార్టీకి ప్యాంప్లెట్ అయితే పార్టీ ప్యాంప్లెట్ పెట్టుకోండి. మీరు పేపర్ ఎందుకు అంటారు? మీరు న్యూస్ పేపర్ ఎందుకు అంటారు? మీరు మీరు న్యూస్ పేపర్ అనే అర్హత మీకు లేదు. దట్ ఈస్ మై ఒపీనియన్. Bye.